మనకున్నటువంటి 550 సర్కారం చేయదలుచుకున్నారు మా మత సమాఖ్య అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు మరి అందులో బాగున్నా బాగు దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని అనాలసిస్ చేస్తే ప్రతిరోజు ప్రతి ఒక్క విఓఏ 50 లక్షల రూపాయల లింకేజ్ ఇస్తే సో మనం కూడా కోఆపరేట్ చేయక మనం కూడా దాంట్లో బిజినెస్ లో భాగస్వాములం అయితే సో అది మన వ్యవస్థకు మన జిల్లాకు వచ్చిన మంచి పేరుకు అది బాగా ఉండదు అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంది అందరూ తెలియజేసేది అంటే మీలో సామర్థ్యాలు ఉన్నాయి ఆ సామర్థ్యాన్ని వెలికి తీయటము మీకు వెన్నంటి ఉండేటటువంటి బాధ్యత మాది చిన్న ఉదాహరణ ఒకటి ఏంటంటే ఒకసారి ఇట్లాగే ఒక రాజుగారు అని చెప్పి ఒక స్వయంవరం పెడుతున్నారు మొత్తం జిల్లా మొత్తం ఆనందిస్తున్నారు అన్నమాట రాజుగారి బిడ్డని పెళ్లి చేయడానికి యువతి యువకులందరూ ముందుకు రండి వాళ్ళందరికీ కూడా ఒక పరీక్ష పెడతాను నేను ఆ పరీక్ష రోజు వస్తుంది పరీక్ష ఏంటంటే అక్కడ చాలా పెద్ద మూట బావి ఉంటుంది రేణంత బావి ఇక్కడ నుంచి ఆ డోర్ మనకు ఎవరు షూరిటీ ఇవ్వడం లేదు
సో దేనికి వస్తున్నారు రీపేమెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లోన్ రికవరీ ఇంటైరో కరెక్ట్ గా వస్తుంది కాబట్టి నేను ఇస్తున్నాను సో మీరు చూడొచ్చు స్టార్టింగ్ లో 1996 ఫస్ట్ నేను ఎంపీడీఓ పడినా 10 డేట్స్ ఒక్కొక్క రూపాయి నెల జమ చేసుకుంటే 10000 రూపాయలు ఇస్తుంది అది ఫస్ట్ సో ఇప్పుడు ఎంత ఆఫ్టర్ 24-25 ఇయర్స్ సో నిన్న కొన్ని బ్యాంకులు ఇచ్చినాయి 20 లక్షల రుణాలు ఇచ్చినాయి మనకు 20 లక్షలు అది నేను 30 లక్షలు కావచ్చు 40 లక్షలు కావచ్చు సో ఎందుకు ఇస్తున్నాయంటే మన మీద నమ్మకంతో ఇస్తున్నాయి సో దురదృష్టవశాత్తు మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా మనకు కొంత వ్యవస్థలో ఒత్తిడి అనేది ఉంటుంది ఏ కొందరు 5, 6, 12 చేసే తప్పుడు వల్ల కూడా సో మనం బలం కావాల్సి వస్తుంది సో అట్లాంటి వాటికి మనం ఎక్కడా కూడా తాగియం సో ఈ రోజు మనం ఆనందంగా ఉన్నాం ఈ టైంలో మాట్లాడుకునేది కాదు ఇక్కడే నిన్ననే ఒక సంఘటన జరిగింది చెప్పారు సో దాని నుంచి కొంత కొంత ఇచ్చాం కానీ ఈ రోజు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకునేది అనేది పాదముచ్చట ఈ రోజు 20 లక్షలు ఇస్తున్నారంటే ఒక్కొక్క మెంబర్ యావరేజ్ గా 10 మెంబర్లు ఉంటే 20 లక్షలు అంటే ఒక్కొక్కడికి 2 లక్షలు ఇస్తున్నారు ఆ 2 లక్షలను సో గతంలో అయితే సమానం మార్చుకుంటుండే ఏదో వరి పొలం వేసుకుంటే నీళ్లు రాకనే మోటార్ వేసుకునేది ఉంటుంది లేకుంటే ఇంకా సంక్రాంతి పండుగ వస్తే చగనాల కథం పట్టు ఉంటుండే సో ఇవన్నీ ఉంటుండే కానీ ఇప్పుడు ఆ 2 లక్షలు ఏదైతే ఉంటుందో లేదా 3 లక్షలు కావచ్చు 4 లక్షలు కావచ్చు వాళ్ళ అవసరాలను